పార్టీయా నువ్వా 2000 పైసా కొడతీవు కదరా ఏం లేదరా మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ 50 లక్షలు దాటితే గాని లవ్ లో దిగకూడదు అనుకున్నా ఓహో 60 లక్షలు అయితే గాని పెళ్లి చేసుకోవద్దు అనుకున్నా అలాంటిది ఇందాక రిస్క్ లో ఏకంగా 5 లక్షలు వచ్చేసిందిరా వెరీ గుడ్ దాంతో మన బ్యాంక్ బ్యాలెన్స్ 63 లక్షలు కలిపింది మినిమం నెలకు 30000 రూపాయలు వడ్డీ దాంతో మా ఆవిడ బ్రహ్మాండంగా బతికేస్తుంది కాబట్టి ఒక మంచి అమ్మాయిని వెతికి ఆ అమ్మాయినే లవ్ లో దించి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ఇంటి పేరుతో హ్యాపీగా బతికేయాలన్నమాట కాబట్టి అర్జెంట్ ఒక అమ్మాయిని అమ్మాయిని 63 లక్షలు ఓనర్నే గుద్దేస్తావరా నీ డిక్కీకి ఇక బక్కరా నువ్వు అయిపోయావు అయిపోయావు అయి అమ్మాయి ముచ్చటగా ఉంది అచ్చు బాబాయ్ వెళ్ళిపోతుంది ఉండడిపోద్ది అక్కడ ఉన్నాడు చూడు అవతారు గాడు ఒకప్పుడు చామసేరంగంలో ఉండేవాడు ఆయన్ని గోకి తెల్లగా చేశారు ఇంపాసిబుల్ దేవుడు హుండీలో 74 అక్కోగలుగుతారేమో గాని మన అకౌంట్ లో క్యాష్ టచ్ కూడా చేయలేరు అప్పుడియా వాడి గురించి డిస్కషన్ ఏంటి ఏ ఇట్రా నన్నా అండి నిన్ను గాక నీ పక్కన నాకు తొట్టం గడ్నా యు మీన్ తొట్టం ఏంటంటే పిలిచారు ఏంటి ఆడపిల్లలు కనిపెడితే వదిలిపెట్టవా మాదే ఉందమ్మా అమ్మాయి ఎలా ఉంది జుట్టు ఎలా ఉంది ఏ కలర్ లిప్స్టిక్ వేసుకుంది ఏ బట్టలు వేసుకుంది పైనుంచి కింది దాకా ఎలా ఉంది ఎంతవరకేనమ్మా అదే మీరైతేనా ధోనీస్ హెయిర్ సో నైస్ ధోనీస్ ఐస్ సో క్యూట్ ధోనీస్ బాడీ సో హాట్ అని మొత్తం బాడీని స్కాన్ చేయట్లేదు ఏంటి నీ ప్రాబ్లం ఒక్కసారి గుద్దితే వెంటబడతావా నువ్వు గుద్దింది ఒకసారేనమ్మా కానీ అది ఇక్కడ కలుక్కుమంది ఇదేమో ఎప్పుడు పెళ్లిపోద్దా అని టెన్షన్ గా ఉంది ఏ పిచ్చి పిచ్చిగా ఉందా పిచ్చి అస్సలు ఎంకరేజ్ చేయరే ఇప్పుడు ఇక్కడ నీతో పాటు నలుగురు ఉన్నారు పొంది నొరేద్దాం మిగతా ముగ్గురు నీలాగే బానే ఉన్నారుగా ఆలం చూసి కలుక్కుమనంది నిన్ను చూసి ఎందుకంది అర్థం చేసుకోమ్మా షట్ అప్ నా వెంట పడితే ఏసేస్తా ఏసేస్తావా సార్ 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 అన్ని ఉన్నాయి సార్ కానీ మీ కానిస్టేబుల్ డబ్బులు అడుగుతున్నాడు సార్ ఓ ఫైన్ కట్టు నవ్వుకి నవ్వితే గ్రీన్ సిగ్నల్ ఫీలింగ్ ఉంటే లోపల తొక్కి బయట పడితే వెంట పడడు వీక్ అయిపోతావు లేదు లాక్ అయిపోతావు కాదు బ్లాక్ అయిపోతావు సార్ సార్ అన్ని ఉన్నాయి సార్ అర్జెంట్ గా వెళ్ళాలి సార్ సార్ ప్లీజ్ సార్ పని సార్ సార్ రైట్ అసలు విషయం అర్జెంట్ గా
హాస్పిటల్ తీసుకెళ్ళి సార్, చచ్చిపోతాడు సార్. చస్తే చావనే. నువ్వు అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి. తప్పు, ఎదుటి వాడు చావాలనుకోవడం తప్పు. సార్, వాడు చావని అన్నాడు, అందుకే కొట్టాను. సార్ వద్దు ప్లీజ్. పోలీస్ వాడిని కొట్టి ప్లీజ్ ఎంట్రా. మీరు పోలీసేనా? అతను చేసిన తప్పేంటి? ఒక మనిషి చచ్చిపోయేలా ఉంటే కాపాడాడు. నేను ప్రపంచంలో ఎవరు కాపాడలేడు. సారీ బాబు, తెలియక జరిగినట్టుంది. ఇదేమి మనసులో పెట్టుకోకు. ఎవడరా వీడు? స్టేట్ హోమ్ మినిస్టర్ స్వయంగా వచ్చి నన్ను సస్పెండ్ చేయడం ఏంటి? లేదు సార్, వాడు అనాథ. అనాథ కాదురా, ఏదో ఉంది వీడి వెనకాల. చూడ్డానికి గాలోళ్ళ ఉంటాగానే మనిషిని చాలా మంచోడమ్మా. నన్నమ్ము పెళ్ళెప్పుడు చేసుకుందాం? అప్పుడే పెళ్ళ. కొన్ని రోజులు లవ్ ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి వందలు వందల మెసేజ్లు పంపించేసుకుని, ఓ ఫోన్లు చేసేసుకుని, ఏమన్నా తిన్నావా, తింటే ఏం తిన్నావు, ఏ డ్రెస్ చేసుకున్నావు, నైటీలో ఉన్నావా లేదా టైటీలో ఉన్నావా, లేదు పడుకున్నాను అంటే బోర్లా పడుకున్నావా, వెళ్ళికెలా పడుకున్నావా, ఎలా ఫీల్ అవుతున్నావు, స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్. ఈ సోదంతా మన బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వదు కానీ లక్షణంగా పెళ్లి చేసుకుని ఓ డజన్ మంది పిల్లల్ని దడ 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 కనీసి ఓ అద్భుతమైన ఫ్యామిలీని సృష్టించేసామనుకో, అమోఘంగా ఉంటుంది. ఏమంటావు? కందులే గాని ముందు నీ బ్యాక్గ్రౌండ్ చెప్పమ్మా. బ్యాక్గ్రౌండా? బ్యాంకులో 63 లక్షలు ఉందమ్మా. నేనెవరో తెలుసా? ఎంజీఎం కన్స్ట్రక్షన్స్ ఓనర్ పెద్ది రామారావు కూతుర్ని. మా ఆస్తి 6,000 కోట్లు. ఇందాక హోమ్ మినిస్టర్ మా నాన్న ఫోన్ చేస్తేనే వచ్చింది. 6,000 కోట్ల అంటే 63,00,000 6,000 కోట్ల అన్నమాట. ఫిగర్ బాగుంది. నాకు నువ్వు నచ్చావు, కానీ మా నాన్నకు మాత్రం నీ ఫ్యామిలీ నచ్చాలి. ఫ్యామిలీయా? నా ఫ్యామిలీతో ఏం పని? చూడు, ఇంట్లో కుక్కని కొనడానికి అటేడు తరాలు ఇటేడు తరాలు ట్రాక్ రికార్డ్ చూస్తాడు మా నాన్న. కాపల కుక్కలకైతే రికార్డులు అవసరం, కానీ కాపురం చేసి అల్లుడికి ఎందుకమ్మా? నీకు ఫ్యామిలీ ఉందా లేదా? లేదంటే మర్చిపో. మర్చిపోనా? బ్యాక్గ్రౌండ్ చెప్పి లవ్ లో దించడం ఇష్టం లేక చెప్పలేదు, కానీ అసలు మా ఫ్యామిలీ పేరు చెబితే అభిమానంతో మన రాష్ట్రం మొత్తం ఊగిపోద్దమ్మా. అంటే రాజాస్ ఫ్యామిలీయా? అలా అనిపించిందా? ఎస్, రాజాస్ ఫ్యామిలీయే. అయితే మీ వాళ్ళతో మాట్లాడి ఫోన్ చేయి. అలాగే. ఓకే. రాజాస్ ఫ్యామిలీ బాగుంది బాగుంది. తోల భూని నోటి తోలచడా, ఇంటి పేరుకు దిక్కులేదు కానీ రాజాస్ ఫ్యామిలీ అంట. ఎక్కడ దొరుకుతారో ఏంటో ఇప్పుడు. Oh.
సుధా లోపలికి వెళ్ళు. ఆ వంశానికి సపోర్టుగా మగబిడ్డను కనకూడదని చెప్పి, కానీ కన్నారంటే భయం లేదనేగా. మగబిడ్డ కాదయ్యా, ఆడబిడ్డ. ఆడబిడ్డ, ఆడబిడ్డ, ఆడబిడ్డ. మరి చెప్పాలి కదా, నా మగబిడ్డే. ఏం బతుకులరా భగవంతుడా. మీ పాపం పండిందిరా, ఇంతమంది తల్లుల కడుపు కోత ఊరికే పోదు. ఇన్ని కష్టాలు దిగమింగి ఎందుకు బతికున్నావో తెలుసా? మీ చావులు చూడడానికి ఆ చంపే మగాడు వస్తాడు, ఆ ఇంటి బిడ్డ వస్తాడు. విషయం తెలిసింది, వీరదుర్గం రాజావారు ఒక అతన్ని దత్త తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. అన్నిట్లో ఆడతేడివాణ్ణి, వెనక ముందు ఎవరు లేనివాణ్ణి దత్త తీసుకోవాలని సీక్రెట్ గా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారా బావా? గుడ్ మార్నింగ్ సార్. ఒంగో అయ్యా మాటలు సార్. రాజులు సాధారణ నమస్కారాలు స్వీకరించరు, ఒంగోని పెట్టు. ఓహో, నమస్తే సార్. క్యాండిడేట్ ఎవరు? ఏదో పుడిచేవాళ్ళ ఉంటాడు అనుకుంటే ఎంత ఉన్నాడేంటి? ఈడో పెద్ద టవర్ అయినట్టు. మనసులో ఏమైనా ఉంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలరా, డైలాగ్ చెప్పకూడదు. ఏది ఈడు కూడా నా ఈడి. సరే సార్, మావిడు కొంచెం దోలెక్కువ. అబ్బా ఈడి యాదవ బిల్డప్, ఈడుకుందరు.